ఎవరైతే గవర్నమెంట్ క్వారంటైన్ లో మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ క్వారంటైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే చూస్తే గనక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు 123 మంది డిఫరెంట్ సెంటర్స్ లో దిగారు మెయిన్లీ హైదరాబాద్ చెన్నై అండ్ బెంగళూరు కొచ్చిలో కూడా చాలా లిమిటెడ్ గా 1 ఆర్ 2 మెంబర్స్ వస్తున్నారు సో మనం హైదరాబాద్ మనకి మేజర్ సెంటర్ కాబట్టి హైదరాబాద్ లో మన రిసెప్షన్ సెంటర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం బట్ యాజ్ ఆన్ టుడే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే మనం ఎంఎచ్ఏ గైడ్ లైన్స్ ప్రకారం ఏ స్టేట్ కైనా సరే వాళ్ళ సంబంధించిన పాసింజర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి నియరెస్ట్ గా క్వారంటైన్ చేయడానికి అవకాశం ఉంది మన తెలంగాణ గవర్నమెంట్ మాత్రం 100% పేడ్ క్వారంటైన్ పెడుతూ క్వారంటైన్ అక్కడికి వచ్చిన వాళ్ళు ఏ స్టేట్ సంబంధించిన వాళ్ళైనా హైదరాబాద్ లోనే వాళ్ళని క్వారంటైన్ చేస్తాము అని ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది సో చీఫ్ సెక్రటరీ గారితోను అలాగే నోడల్ ఆఫీసర్ గారితోను టచ్ లో ఉన్నాము సో వాళ్ళు పర్మిట్ చేయగానే మన రిసెప్షన్ సెంటర్ అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం బట్ యాజ్ ఆన్ టుడే ఇప్పుడు పొజిషన్ మాత్రం ఇంతవరకు మనకు పర్మిషన్ రాలేదు ఇందులో 110 మంది అదర్ సెంటర్స్కి వచ్చారు 13 మంది చెన్నైకి ఈరోజు రావడం జరిగింది ఢాకా నుంచి గర్ల్స్ స్టూడెంట్స్ ఈ ఢాకా మన అంబాసిడరు వాళ్ళు గర్ల్స్ చాలా భయపడుతున్నారని చెప్తే మనం తమిళనాడు గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మనకు నెల్లూరు తీసుకొచ్చాము ఈరోజు నెల్లూరు తీసుకొచ్చి నెల్లూరులో క్వారంటైన్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది సో ఏ స్టేట్ అయినా సరే మనకి పర్మిషన్ ఇస్తే గనక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి వాళ్ళకి క్వారంటైన్ ఫెసిలిటీ బోత్ ఫ్రీ యాజ్ వెల్ యాజ్ పేమెంట్ అందుబాటులో ఉంచాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు సో తెలంగాణ గనక యాక్సెప్ట్ చేస్తే గనక మనం రెడీగానే ఉన్నాం ఇప్పుడు అలాగే వైజాగ్ ఫ్లైట్లో కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు డబ్లిన్ నుంచి వయా ఢిల్లీ వస్తున్నారు సో సిమిలర్గా మనం కూడా అదే తెలంగాణ గవర్నమెంట్కి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఇక్కడ క్వారంటైన్ చేయమంటే ఇక్కడ క్వారంటైన్ చేస్తాము వాళ్ళు బ్యాక్కి తెలంగాణ తీసుకువెళ్ళి వాళ్ళ ఏరియాకి వచ్చే వాళ్ళని అక్కడ క్వారంటైన్ చేయాలని అనుకుంటే గనక మాకు అభ్యంతరం లేదని చాలా స్పష్టంగా వాళ్ళకి రాయడం జరిగింది సో ఇది మన ఫారిన్ రిటర్నీకి సంబంధించి కొంతమంది గల్ఫ్లో కువైట్ లో ఎస్పెషల్లీ వాళ్ళు వీసాలు లేకుండా లేకపోతే రకరకాల కారణాల వలన డిపోర్టేషన్ చేయబడిన వాళ్ళు సుమారు 2000 మంది దాకా వాళ్ళు అక్కడ క్యాంప్స్లో ఉన్నారు కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చింది సో ఆల్రెడీ జస్ట్ నిన్న మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఫారెన్ మినిస్టర్ గారికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది వాళ్ళందరూ కువైట్ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు వాళ్లే ఖర్చు పెట్టి మనకి పంపించడానికి రెడీగా ఉన్నామని వాళ్ళు తెలియజేశారు కాబట్టి వాళ్ళందరినీ కూడా త్వరగా ఇక్కడ మనకు పంపించే ఏర్పాటు చేయండి వాళ్ళకి అక్కడ కండిషన్స్ ఉండే కండిషన్స్ బాగోలేదు అని ముఖ్యమంత్రి గారు రాశారు సో ఈరోజు అడిషనల్ సెక్రటరీ ఎంఈఏ కూడా మాట్లాడారు వీళ్ళనంత ఫాస్ట్గా వీళ్ళని బ్యాక్ పంపించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది సో ఓవరాల్గా మనం చూస్తే కనుక ఈ 27th వరకు వచ్చిన షెడ్యూల్లో వచ్చిన ఫ్లైట్స్ని మనం మేనేజ్ చేస్తూ సబ్సీక్వెంట్గా గల్ఫ్ నుంచి మ్యాక్సిమం మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఏర్పాట్లు అది కాన్సన్ట్రేట్ చేస్తున్నాము వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మనం రెడీగా ఉన్నాం అంటే వీళ్ళని అంటే బేసిక్ ఏంటంటే ఇంటర్ బోర్డర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర ఈజీగా ఉంటుంది సో అందుకనే వాళ్ళని ఎక్కడికక్కడ కన్విన్స్ చేసి చేయడానికి కూడా మనం బస్సులు కూడా అందుబాటులో పెడుతున్నాము అంటే పోలీసులకి అంటే మీ అందరికీ తెలిసిందే సమో మనం వాళ్ళని పికప్ చేసి తీసుకెళ్తున్నాము అంటే కనుక వాళ్ళు డిఫరెంట్ రూట్స్లో విలేజెస్ నుంచి డైవర్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు సో అందుకని వాళ్ళందరినీ కూడా ఫస్ట్ కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో హిందీ అలాగే ఒరియా లాంగ్వేజెస్లో కూడా బ్యానర్స్ కూడా పెట్టమని ముఖ్యమంత్రి గారు సజెస్ట్ చేశారు
అంటే వాళ్ళకి ఫుడ్ అలాగే అన్ని రకాల ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఇమిడియట్ గా వీలైనంత త్వరగా మనం శ్రామిక్ ట్రైన్స్ లో పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము మీరు అనవసరమైన శ్రమ పడొద్దు అని వాళ్ళకి తెలియజేసేటట్టు బోర్డ్స్ కూడా పెట్టమని చెప్పడం జరిగింది సో అది కూడా ఇప్పుడు పెట్టే ఏర్పాటు చేస్తాం నో నో ఇందాక అదే చెప్పాను బోర్డర్ వరకు పంపించడం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ పాలసీ ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే గనక అంత బోర్డర్ దగ్గర మొత్తం అంతా స్టక్ అవుతారు కాబట్టి మనం ఎక్కడికక్కడ మనం పికప్ చేసి నియరెస్ట్ మన రిలీఫ్ సెంటర్స్లో పెట్టి వాళ్ళని మన శ్రామిక్ ట్రైన్స్ ఎంబార్కేషన్ పాయింట్స్ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కిచ్చే ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు బోర్డర్ దాకా వెళ్ళిన సపోజ్ బీహార్ వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం బోర్డర్ దాకా ఒరిస్సా బోర్డర్ దాకా వదిలేస్తాము మరి ఒరిస్సా అంతా మళ్ళీ వాళ్ళు నడవాల్సిందే కదా సో అలా కాకోకుండా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి బ్యానర్స్ అవి పెట్టి వాళ్ళ లాంగ్వేజ్లో మిమ్మల్ని మేము సేఫ్గా మీ ప్రాంతాలకి చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాము అని కౌన్సిలింగ్ చేసి వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఎవరైతే రిలీఫ్ సెంటర్స్లో మనం తీసుకెళ్లామో ఆ పర్టికులర్ స్టేట్కి వెళుతున్న శ్రామిక్ ట్రైన్స్లో వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ వాళ్ళని ఆ ట్రైన్స్లో పంపించే ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళని జస్ట్ ఓన్లీ బోర్డర్ దాకా తీసుకెళ్ళి ఒక సజెషన్ వచ్చింది మన అట్లీస్ట్ మన స్టేట్లో బోర్డర్ దాకా తీసుకెళ్ళి వదిలేమని బట్ అది సొల్యూషన్ కాదు ఒకటేంటి ఆ స్టేట్ కనుక యాక్సెప్ట్ చేయకపోతే కనుక మళ్ళీ బోర్డర్ దగ్గర మొత్తం అందరూ పెద్ద లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది రెండోది వాళ్ళు ఎక్కడికో వెళ్లాల్సిన వాళ్ళు ఈ బోర్డర్ దాకా వెళితే వాళ్ళ ప్రాబ్లం ఏమి సాల్వ్ అవ్వదు కొంత డిస్టెన్స్ మనం కవర్ చేసినట్టు కానీ వాళ్ళ స్టేట్కే పంపించే ఏర్పాటు చేస్తే కనుక అది లాంగ్ టర్మ్గా బెటర్ సొల్యూషన్ అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం సో అంటే యుఏఈ ఫిలిప్పీన్స్ సౌదీ అరేబియా ఖతర్ యూకే కువైట్ మలేషియా సౌదీ అరేబియా నుంచి రెండు ఫ్లైట్స్ ఉన్నాయి ఈ తొమ్మిదిలో యుఏఈ నుంచి ఒకటి ఉంది ఖతర్ నుంచి ఒకటి ఉంది అలాగే ఫిలిప్పీన్స్ నుంచి ఉంది మలేషియా నుంచి ఉంది ఐర్లాండ్ డబ్లిన్ ఎయిర్పోర్ట్ నుంచి వయా ఢిల్లీ విజయవాడ సో తొమ్మిది ఫ్లైట్స్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి అఫ్ కోర్స్ మనందరికీ తెలిసిందే గల్ఫ్ వెదర్ యుఏఈ కానీ సౌదీ అరేబియా కానీ కువైట్ కానీ ఇవి చూస్తే కనుక ఆల్మోస్ట్ 50% అక్కడి నుంచి వస్తాయి బ్యాలెన్స్ 50% డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి సో ఈ 24 తర్వాత మళ్ళీ షెడ్యూల్ వస్తుంది ఆ షెడ్యూల్ ప్రిపరేషన్లో ఉందని చెప్తున్నారు అంటే జనరల్గా ఇక్కడ రావాలనుకున్నాళ్ళ విమానాల్లో 110 మంది ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు అంటే ఇప్పటి వరకు ఏదైతే ఫ్లైట్స్ ల్యాండ్ అయినాయో ఆ ల్యాండ్ అయిన ఫ్లైట్స్లో మనకి ఎయిర్ ఇండియా నుంచి దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు దోహా కువైట్ మాలే సింగపూర్ రియాద్ లండన్ శాన్ ఫ్రాన్సిస్కో ఢాకా సో ఢాకాది మాత్రం చెన్నై వచ్చింది అలాగే లండన్ నుంచి బెంగళూరు వచ్చింది హైదరాబాద్ వచ్చినాయి మెయిన్లీ కువైట్ నుంచి అండ్ మన ఢిల్లీ నుంచి ఇది శాన్ ఫ్రాన్సిస్కో ఫ్లైట్ సో అదే డిఫరెంట్ డెస్టినేషన్స్కి వస్తున్నాయి వీటన్నిటిలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు 110 మంది ఉన్నారు తర్వాత 13 మంది చెన్నైలో ఈ గర్ల్స్ని మాత్రం ఈరోజు మనం తమిళనాడు గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళని మనం రిసీవ్ చేసుకుని క్వారంటైన్కి నెల్లూరు తీసుకొచ్చాం అంటే తమిళనాడు వరకు అంగీకరించారు మన కర్ణాటక మీన్స్ మోర్ దాన్ 10 అయితే గనక మనం చెప్పాం మోర్ దాన్ 10 అయితే గనక మేము రిసీవ్ చేసుకుని తీసుకొస్తాము అని యాజ్ ఆన్ టుడే వాళ్ళ పాలసీ మాత్రం ఓన్లీ బెంగళూరులోనే క్వారంటైన్ చేస్తామంటున్నారు సో ఇంతవరకు మోర్ దాన్ 10 ఏ ఫ్లైట్ రాలేదు సో అది కూడా మేము పర్స్యూ చేస్తున్నాం ఏదని యా అంటే కాల్ సెంటర్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఎగ్జిట్ పాస్లు ఆల్మోస్ట్ అందరికీ కూడా మన కలెక్టర్స్ వెరిఫై చేసిన అందరికీ కూడా ఎగ్జిట్ పాస్లు ఇచ్చేస్తున్నాము ఎగ్జిట్ పాస్లో ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఆ పర్టికులర్ స్టేట్స్
కొంత కొన్ని కొన్ని స్టేట్స్ 100% మనకు కన్సెంట్ ఇచ్చినాయి అంటే మనం మనం డైరెక్ట్గా మనం ఇచ్చేయచ్చని బట్ కొన్ని స్టేట్స్ మాత్రం వాళ్ళ వెబ్సైట్స్లో అప్లై చేసి వాళ్ళ పర్మిషన్ ఉంటేనే స్టార్ట్ అవ్వమని చెప్తున్నారు సో ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఈ బయటకు వెళ్ళే వాళ్ళు 315,000 మంది అప్లై చేశారు ఈ 315,000 మందిలో వెరిఫై చేసి మన ఈ జాయింట్ కలెక్టర్స్ పంపించిన అన్నిటికి కూడా ఎయిదర్ పాస్లు అంటే 4 స్టేట్లు డైరెక్ట్గా మన్నే పాస్లు ఇవ్వడానికి అగ్రీ అవుతూ కన్సెంట్ ఇచ్చినాయి ఒరిస్సా మహారాష్ట్ర అఫ్కోర్స్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ కూడా సో వాళ్ళకి మనం ఆల్రెడీ పాస్లు జనరేట్ చేసి వాళ్ళకి పంపించేయడం జరిగింది కొన్ని స్టేట్స్ ఎస్పెషలీ మన చుట్టుపక్కల చూస్తే కనుక తమిళనాడు కర్ణాటక ఈ రెండు మాత్రం వాళ్ళ స్టేట్ వెబ్సైట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే వాళ్ళు ఇస్తే మాత్రమే రావాలని ఇచ్చారు సో అందుకని వీళ్ళందరికీ మనం అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా మనం పంపించాము వాళ్ళ డీటెయిల్స్ అంటే ఏ వెబ్సైట్లో వాళ్ళు ఎంటర్ చేసుకోవాలనేది ఇంటిమేషన్ పేపర్ లాగా చేసి మన స్టేట్ నుంచి బయటకు వెళ్ళడానికి మనకేం అభ్యంతరం లేదని అన్నిటికీ పంపించేశాము సో లోపలికి రావాల్సిన వాళ్ళు మన స్టేట్కి రావాల్సిన వాళ్ళని ఇప్పుడు మన సిఎస్ గారికి నిన్న డీజీపీ గారు అలాగే స్పెషల్ సిఎస్ హెల్త్ మన జవహర్ రెడ్డి గారు అందరం కూర్చుని ఒక సిస్టమ్ ఒకటి డెవలప్ చేశాము ఆర్టీసీ బస్సులు అంటే బేసిక్గా ఏంటంటే ఎవరైతే మనకి అప్లై చేశారో వాళ్ళకి అప్రూవ్ అయినాయి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్రూవ్ అయినాయి అన్నీ కూడా వాళ్ళకి మెసేజ్ పెట్టి ఓన్లీ వాళ్ళకు మాత్రమే మనం ఏదైతే ఎంట్రీ పాస్లు ఇస్తున్నామో వాళ్ళు మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో బుక్ చేసుకునే విధంగా ఒక సిస్టమ్ డెవలప్ చేశాము మోస్ట్లీ సిఎస్ గారు అప్రూవ్ చేయగానే మనం స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో ఇదేంటంటే ప్రతిరోజు ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి 200కి లిమిట్ చేస్తున్నాము మనకి హ్యాండ్లింగ్ కెపాసిటీ ఎందుకంటే వాళ్ళకి టెస్ట్ చేయాలి అలాగే క్వారంటైన్ ఫెసిలిటీ కూడా మనం ఉంచాలి సో అందుకని ఆ టెస్టింగ్ ఏర్పాట్లు మనం చేయడానికి అరౌండ్ 200 పర్ డిస్ట్రిక్ట్ అంటే 13 జిల్లాల్లో కలిపి 2600 మందికి ఒక్కొక్క రోజు మనం తీసుకోవడానికి అవకాశం ఉంది సో వీటిని బస్సెస్ ఆన్లైన్లో బుక్ చేసుకుని హైదరాబాద్లో ఒక 4 ప్లేసులు మనం బస్సులు పెడతానికి ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళు ఎంతమంది ఏ ఏరియాలో ఎక్కుతామంటారో దాన్ని బట్టి మనం ఐఆర్సిటీసీ లాగానే ఇప్పుడు మనం రైల్వేస్ వాళ్ళు ఐఆర్సిటీసీ దాంట్లో ఆన్లైన్లో బుక్ చేసి ఎలా ట్రైన్లో వస్తున్నారో అదే రకమైన అప్లికేషను మనం ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ పోర్టల్లో మనం ఎగ్జిట్ పాస్లు ఇచ్చిన ఎంట్రీ పాస్లు ఇచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళు అప్లై చేసుకునేటట్టు ఆర్గనైజ్ చేసి ఏర్పాటు చేస్తున్నాం డెఫినెట్గా ప్రతిరోజు 2600 అనేటప్పటికి ఒక 1 వీక్ 10 డేస్లో మేజర్ ఇదవుతుంది అంటే మనం క్వారంటైన్ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా రాలేకపోవచ్చు బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మళ్ళీ తర్వాత ఎంహెచ్ఏ ఫర్దర్ గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గైడ్ లైన్స్ మారుతాయి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఎంహెచ్ఏ గైడ్ లైన్స్ ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ మీద ఓన్లీ గ్రూప్స్కి మైగ్రెంట్ లేబర్కి స్టూడెంట్స్కి పిలిగ్రిమ్స్కి మాత్రమే పర్మిషన్ ఉంది కాబట్టి అది చేస్తున్నాము ఇలా ఇండివిజువల్స్ ఫ్యామిలీస్ ఎవరైతే స్ట్రాండెడ్ అయిపోయారో వాళ్ళ సౌకర్యం కోసం డిస్ట్రిక్ట్కి 200కి లిమిట్ చేస్తూ ప్రతిరోజు వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వడానికి ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం అదే అంటే మనం చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఈ ఏర్పాటు చేస్తున్నాము సో ఫస్ట్ 2 డేస్ హైదరాబాద్ ట్రై చేసి ఇది సక్సెస్ఫుల్గా అయితే గనక బెంగళూరు అండ్ చెన్నై చెన్నై కోయంబేడు కొంచెం బాగా హాట్ ప్లేస్గా మీ అందరూ చూశారు సో మన బస్ జనరల్గా మన బస్సులు స్టార్ట్ అయ్యేది కూడా చెన్నైలో కోయంబేడు నుంచే అందుకని ఏంటంటే అది 3rd ఫేజ్లో పెడదామని ఫస్ట్ బెంగళూరు అండ్ హైదరాబాద్ 1st ఫేజ్లో తీసుకుంటాము తర్వాత చెన్నై కొంచెం ఈ హాట్ జోన్ కాకోకుండా బాగా మీన్ కంటైన్మెంట్ ఏరియాస్ కాకోకుండా ఉన్న ఏరియాస్లో ఐడెంటిఫై చేసి టైఅప్ చేయడం జరుగుతుంది సో ఇంకొక చిన్నది మనం కోవిడ్ ఈ కంట్రోల్లో భాగంగా మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి డ్రైవర్స్ అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి అంటే మనం వాళ్ళు ఇండివిజువల్గా మనం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియచేయడానికి
ఒక పాకెట్ బుక్ లాగాను అలాగే తెలుగులో వాళ్ళకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో అంటే జస్ట్ పిక్చోరియల్గా వాళ్ళకి ఈజీగా అర్థం కావడానికి ఒక పాంప్లెట్ మనం ఈ ఈ టైప్ ఆఫ్ ఈ పాంప్లెట్ మనం తయారు చేయడం జరిగింది సో ఇందులో ఈ కోవిడ్కి సంబంధించి వాళ్ళు పర్సనల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం ఒక కిట్ కూడా ఇస్తున్నాం డ్రైవర్స్కి అంటే శానిటైజేషన్ బాటిల్ శానిటైజ్ చేసుకోవడానికి బాటిల్స్ అలాగే మన గ్లౌస్ మాస్క్లు అవి ఇస్తుంతో పాటు ఇది అంటే వాళ్ళకి ఈజీగా ఉంటుందనే ఉద్దేశం ఉంది ఇదేమో మామూలు జనరల్గా అవేర్నెస్కి వాళ్ళకి ఈజీగా జేబులో పెట్టుకోవడానికి ఉపయోగపడేటట్టు ఇలా చిన్న చిన్న ఇది కూడా మనం తయారు చేసి ఇస్తున్నాము ఒక్కొక్క డ్రైవర్కి ఇలాంటి కిట్ ఏర్పాటు చేసి అందులో వాళ్ళకి కావాల్సిన గ్లౌస్ కానివ్వండి అలాగే మన ఫేస్ మాస్క్లు కానివ్వండి అలాగే శానిటైజ్ చేసుకోవడానికి రిపీటెడ్గా చేసుకోవడానికి బాటిల్ కానివ్వండి అలాగే డెటాల్ సోప్స్ అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు చేతులు అవి కడుక్కోవడానికి సోప్స్ కానివ్వండి సో దీంతోపాటు వాళ్ళు ఎప్పుడన్నా ఈజీగా చూసుకోవడానికి ఈ రకమైన అంటే పిక్చోరియల్గా ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా వాళ్ళు చూడడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి డ్రైవర్స్కి అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నాం యా టోటల్గా ఇప్పుడు మామూలుగా ఓవరాల్గా చూస్తే కనుక ట్రాఫిక్ అంటే మన కమర్షియల్ వెహికల్స్ ట్రాఫిక్ చూస్తే కనుక హైవేస్ మీద 60-65% వచ్చింది నార్మల్గా బోర్డర్ చెక్ పాయింట్స్ దగ్గర మాత్రం అరౌండ్ 52% ఉంది బట్ ఇంటర్నల్గా చూస్తే ఎందుకంటే మన స్టేట్లో మూమెంట్ చాలా ఎక్కువ ఉందని తెలియడానికి మన ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పాయింట్స్తో కంపారిటివ్గా చూస్తే కనుక వితిన్ ద స్టేట్ హైవేస్ మీద ట్రాఫిక్ ఎక్కువ అయ్యింది సో ఆటోమేటిక్గా 65% వరకు మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేసే టోల్ గేట్స్లో ప్రయర్ టు లాక్డౌన్ ఉన్నదానికి ఇప్పుడు దానికి కంపారిటివ్గా చూస్తే కనుక 65% అయ్యింది ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పాయింట్స్లో అరౌండ్ 40-50-55% అవుతోంది అంటే దట్ ఇండికేట్స్ మన ఇంటర్నల్ ట్రాఫిక్ బాగా మూవ్ అవుతోంది అని వితిన్ ద స్టేట్ వన్ డెస్టినేషన్ నుంచి వన్ డెస్టినేషన్కి వెళ్ళే ట్రాఫిక్ యాక్టివ్గా ఉంది అని సో ఇది త్వరలోనే మళ్ళీ ఫర్దర్గా ఎంహెచ్ఏ కూడా గైడ్ లైన్స్ ఇస్తుంది కాబట్టి దీంతో ఇంకా కొంచెం యాక్టివ్గా యాక్టివిటీ స్టార్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం యా అంటే ఇలాంటి దాంట్లో అసలు మేము ఈవెన్ ఆ థింకింగ్ కూడా లేదు మా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వగానే ప్రజా రవాణా వ్యవస్థని అందుబాటులోకి తీసుకురావడానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద మేము ఫోకస్ చేస్తున్నాము సో రేట్లు పెంపు అనేది ఏమి ఆలోచన లేదు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఇనీషియల్గా కొంత ఇదంతా స్టెబిలైజ్ అయ్యేంత వరకు కూడా సేఫ్టీ ఆస్పెక్ట్లో అంటే ప్రజలకి ఇబ్బంది లేకోకుండా ప్రజలకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఇవ్వకోకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయమని ఈరోజు రివ్యూలో కూడా దాని మీద చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారమే మనం ఏర్పాటు చేస్తున్నాం ఛార్జీలు పెంచడానికి ఏ రకమైన ఆలోచన లేదు బట్ కెపాసిటీ ఆఫ్ ద బస్ అంటే మనం ఈ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే గైడ్ లైన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడే దాంతోపాటే కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు సో ఆ గైడ్ లైన్స్ని దృష్టిలో పెట్టుకుని మనం మన గైడ్ లైన్స్ని పెట్టుకుంటాం బట్ మనం టెంటేటివ్గా ఏ రకంగా చేయాలి అనే దాని మీద ఒక రకమైన ఎస్ఓపి తయారు చేసి నిన్న మన చీఫ్ సెక్రటరీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది సో ఇవన్నీ రివ్యూ చేసుకుని ఫైనల్గా గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ప్రతి స్టేజ్లో కూడా డ్రైవర్ స్టేజ్లో కండక్టర్ స్టేజ్లో డిపో స్థాయిలో బస్ స్టాండ్స్లో ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి ఏ రకమైన ఫెసిలిటీ అందుబాటులో పెట్టాలి అనే దాని మీద మేము ఫోకస్ చేస్తున్నాం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మెట్టిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040-271-4689 and 040-271-4869.